నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు. ఏ విధంగా నల్గొండను ఆదుకుందామో మీరు సూచన చేయండి. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు, మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్న సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు, 64,000 కుటుంబాలను తరలించండు, అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటెల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసే రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు, 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు. మీరు అప్పుడు మంత్రే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా. మరి ఈరోజు నేను వారికి సూటిగా అడుగుతున్నా, ఏం చేద్దామో చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి, ఈ పేదలను ఎట్లాడుకుందామో చెప్పండి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పండి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అయినా, వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం, ఈ పేదోళ్ళను ఎట్లాదుకుందామో చెప్తాము. కాక వెంకట స్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్లకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెట్టి జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో 500 ఎకరాలు అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తా అంటే, నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది, భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తుల అందరికి ఇందిరామ్ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరు 2009 కంటే ముందు ఏం లేదు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా, 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది, అక్కడ నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి, మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి, తెలంగాణ ఉద్యోగంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోలు పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారుల లాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా, ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా, వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా, వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం, అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది, ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము, 200 ఎకరాలు ఉంది అంబర్పేటల, ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం, దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం, మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము, ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉంది అంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా, మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టారు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది, నాకు అర్థం కాదానే, ఓ పేదోడికి
జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందండి?